నా దగ్గర సమాచారం ఉంది, ఆల్మోస్ట్ అక్కడ యునానిమస్ గా వన్ సైడ్ ఎలక్షన్ ఉంది. వరంగల్ ఈస్ట్ వెస్ట్ కూడా రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా 64% పైచిలుకులో మన అభ్యర్థి ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం, కానీ డబ్బు ప్రవాహం, అనేకమైనటువంటి డబ్బుల ప్రవాహం ప్రజలను కొనేటువంటి ప్రయత్నం, అదే పాత రాజకీయాలు, చిల్లరమల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యవంతమైనటువంటి ఈ ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలు కావచ్చు, వద్దన్నపేట కావచ్చు, నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నేను ప్రత్యేక శ్రద్ధ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నా, ఇంకా కూడా భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నాది, మీ ఆదరణ నా గుండెల్లో ఉంది. కాబట్టి ముగ్గురిని కూడా ఏకపక్షమైన మేయార్తో గెలిపించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. నాకు ఆలస్యమైనా వాస్తవాన్ని నేను క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నా. ఈరోజు పోదామా, మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే పెట్టుకుందాం అంటే పర్వాలేదు ఉన్నారు మన వాళ్ళని శ్రీహరి గారు చెప్తే ఉన్నంత వరకు కలిసిపోదాం, మిగతా కొంతమంది మినిస్టర్స్ పంపుదాం, రోడ్ షోలు వగైరా చేసుకుంటారని నేను రావడం జరిగింది. చలి అయినా ఆలస్యమైనా